teacher? హాయ్ అండి, మన ఛానల్ చూసి గుర్తుపట్టిరంట. పేరు కళ్యాణి. హాయ్ అండి, మన ఛానల్ చూసి గుర్తుపట్టిరంట. పేరు కళ్యాణి. కళ్యాణి గారు ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి వచ్చినాం మనం అయితే ఇక్కడ. సో తను ఇక్కడ మీట్ అయ్యారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఉమెన్స్ డే రోజు సెలబ్రేషన్స్లో నాకు లక్కీ డిప్లో నా పేరు వచ్చింది. నాకు నాకు గోల్డ్ ఫ్లవర్ వచ్చిందనమాట. సో ఫ్లవర్ అమ్మవారి దగ్గర పూజించబడిన ఫ్లవర్ అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. నేను లక్కీ పర్సన్, లక్కీ ఉమెన్ అయిపోయాను అన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్, కంగ్రాట్స్. ఓపెన్ చేయి. జీ లక్ష్మి. జీ జీ లక్ష్మి. సీలక కాదు, జీ లక్ష్మి. మంచాల నాగరాయ. సూపర్ గోల్. నైస్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళిన వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఉమెన్స్ డే రోజు ఇక్కడ మా మేముండే ఏరియా దగ్గరలో ఈ ప్రోగ్రామ్ అయితే జరిగిందండి. సో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళి చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. అలాగే ఉమెన్స్లో ఉన్న టాలెంట్ అంతా వాళ్ళు చూపించాలి అన్నట్టుగా అక్కడ ప్రతి ఒక్క ఈవెంట్ కానీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారన్నమాట. సో చాలామంది పిల్లలు వచ్చి క్లాసికల్ డ్యాన్స్ చేశారు. అలాగే ర్యాంప్ వాక్ కానీ, ఇంకా డ్యాన్స్ కానీ, అసలు చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కానీ ఎంత చక్కగా చేశారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మహిళలు ఇంట్లో. సో చాలా చక్కగా ఎంజాయ్ చేశారండి. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్ అయితే అది వెళ్ళాల వద్దా అని చెప్పి అనుకున్నాను ఫస్ట్ అయితే. సో ఇంకా అక్కడ లక్కీ డ్రిప్ కూడా వేశారు అక్కడ. సో అందులో 1000 మెంబర్స్లో ఒక 100 మెంబర్స్కి లక్కీ డ్రా తీసి మన పేరు అనౌన్స్ చేసి మనకి అమ్మవారి దగ్గర పూజించిన ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట. అది వాళ్ళు గోల్డ్ ఉందన్నమాట. అది గోల్డ్లా సిల్వరా అనేది తెలియదు ఇప్పటికి కూడా నాకు, బట్ అక్కడైతే చూసినప్పుడైతే గోల్డ్ లాగా ఉంది. సో ఎనీవే గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఓకే, నాకు లక్కీ డిప్లో నా పేరు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గాను మనకి ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గాని వచ్చారు. అలాగే మన సీనన్న కూడా వచ్చారన్నమాట. సో సీనన్న కూడా మాట్లాడతారు, తర్వాత చూపిస్తాను మీకు. సో సబితా ఇంద్రారెడ్డి గారు కానీ చాలా చక్కగా మాట్లాడారండి. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి కానీ, మన ఉమెన్స్ యొక్క ఉన్న ప్రజెంట్ ఉన్న మనకున్న అవకాశాలు ఏంటి అవన్నీ కూడా, వాళ్ళకి ఏమేమి మనకి ఫెసిలిటీస్ అనేవి ఇస్తున్నారు అన్నీ కూడా చక్కగా వివరించారన్నమాట. సో చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం బయటకు వెళ్తే. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నట్టు కాకుండా మనం అప్పుడప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్కి అటెండ్ అయితే చాలా విషయాలు మనకు తెలుస్తుంది అనిపించింది నాకైతే. మేము తర్వాత లంచ్ చేసాము అక్కడే, మాకు లంచ్ కూడా అరేంజ్ చేశారండి. సో చాలా నీట్గా మెయింటైన్ చేశారు అక్కడ. లంచ్ ప్రొవైడ్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కటి కూడా బాగుంది. ఆర్గనైజేషన్ అయితే సూపర్గా అనిపించింది నాకైతే. సో అక్కడ మనకి ఫుడ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉందండి. సో మాకు లంచ్లోకి ఇంకా రైస్ ఇచ్చారు, వైట్ రైస్, బగారా రైస్ ఇచ్చారు. అలాగే పూరి, ఇంకా బజ్జీ, స్వీట్ ఇచ్చారు. ఇంకా ఇలా మేము ఫుడ్ తింటా ఉన్నాము, వీడియో తీసుకుంటా ఉన్నాము అన్నమాట. సో నేను ఫస్ట్లోనే ఉంది, నా క్లిప్ కూడా ఉందన్నమాట. సో చాలా చక్కగా మాట్లాడుకుంటూ మేమైతే ఫుడ్ తినేసాము. సో అక్కడ మనం ఏంటంటే ఫుడ్ లంచ్ బాక్స్ క్యారీ చేసుకొని వెళ్ళలేము కదా, ఒక ఈవెంట్కి వెళ్తున్నప్పుడు మార్నింగ్ వెళ్తాం కదా. సో అక్కడ లంచ్ కూడా అరేంజ్ చేయడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. సో అందరు కూడా అక్కడ లంచ్ చేసి ఈవినింగ్ వరకు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, అసలు వాళ్ళు హ్యాపీగా మనసులో ఎలాంటి ఇది లేకుండా ఫ్రీగా, ఫ్రీ సోల్స్ లాగా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.
సో బుల్లెట్ బర్త్డే డ్యాన్స్ కి వీళ్ళందరూ మన ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ అన్నమాట, వీళ్ళు ఆర్గనైజర్స్ అన్నమాట. వీళ్ళందరూ కలిసి బుల్లెట్ బర్త్డే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మరి ఇక్కడ చేశారంట. సో సూపర్ గా చేశారన్నమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేసి మరి ఇక్కడ పర్ఫామ్ చేశారు, చాలా నీట్ గా పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళు ఏంటంటే ఏజ్ ఆ ఏజ్ అని లేకుండా ఇక్కడ ప్రతి ఒక్క ఏజ్ ఎంజాయ్ చేశారండి. ప్రతి ఒక్క ఏజ్ బ్లాక్ బీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ మంచి మంచి జ్యువెలరీస్ వాళ్ళందరూ స్పాన్సర్ చేశారండి. మంచి మంచి షాప్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మనకి స్పాన్సర్ అనేది చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఈవెంట్ అండ్ తంబోలో కానీ నడిపించారు. అందులో కూడా మంచి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారండి, సిల్వర్, గోల్డ్ అండ్ పట్టు సారీస్ ఇట్లాంటివి ఇచ్చారనమాట. సో చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి అర్థమైపోయింది. సో గిఫ్ట్లు అనేవి సెకండరీ విషయము, గిఫ్ట్లు వచ్చినా రాకపోయినా మనం అయితే ఎంజాయ్ చేసాము. ఎనీవే నాకు కూడా గిఫ్ట్ అనేది వచ్చింది ఫైనల్లీ. నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఈవినింగ్ నా పేరు లక్కీ డిప్లో వచ్చింది. సో నాకు అసలు నిజంగా నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంతమంది కదా, 1000 మెంబర్స్ అన్నారు కానీ 1000 పైన ఉన్నారు అక్కడ. చాలా ఎక్కువ మంది మహిళలు వచ్చారు. సో అంతమందిలో మన పేరు వస్తుందా అని చెప్పి అనుకున్నాను. బట్ ఫైనల్లీ నా పేరు ఈవినింగ్ వచ్చింది. సో చాలా మమతా కుమారస్వామి అని పిలవగానే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. సో చాలా హ్యాపీగా స్టేజ్ పైనకి వెళ్ళాను. సో ఇక్కడ చూడండి, ఈవిడ చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. సో ఈవిడకి కూడా గిఫ్ట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళ అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఓన్లీ అక్కడ మహిళలు మాత్రమే ఉన్నారు కాబట్టి చాలా కంఫర్ట్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేశారనమాట. సో ప్రతి ఒక్క మహిళలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. బట్ దాన్ని బయట తీయడానికి కొంత టైం రావాలి అండ్ కరెక్ట్. సో ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ అయితే వస్తుంది అనమాట. చూసారా, వీళ్ళు బుల్లెట్ బండి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. సో ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఫ్రీ సోల్స్ అనమాట ఆ రోజు మొత్తం కూడా. సో ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి ఫ్రీగా మనం అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలని చెప్పి. బట్ మనకు మనసులో ఏంటంటే అక్కడ వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అన్నట్టుగా మనం రెస్ట్రిక్షన్ చేసుకుని మనకే ఉండిపోతాము. బట్ ఇట్లాంటి టైం వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది తప్పు లేదండి. సో దీనివల్ల ఇలాంటి ప్రాబ్లం రాదు, ఇలాంటి తప్పు లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఐ మీన్ మామూలుగా ఖాళీ ఉన్నప్పుడు అదే పలానా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళ పాట పాడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. బట్ వాళ్ళ టైం వచ్చేవారికి ప్రతి ఒక్కరు మహిళలు, ప్రతి ఒక్క మహిళలో 99% మెంబర్స్కి వాళ్ళ మనసులో కూడా ఏదో ఒక టైంలో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, డ్యాన్సింగ్ టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో మనం కూడా ఫ్రీగా ఎంజాయ్ చేయాలి, ఫ్రీగా డ్యాన్స్ చేయాలి, ఫ్రీగా సాంగ్స్ పాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. బట్ మనకున్న రెస్ట్రిక్షన్స్ వల్ల మనం అక్కడే కట్టిపడేసినట్టు ఉంటాం అనమాట. బట్ అంత మనసులో మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతమంది లేడీస్కి నేను చెప్పింది కరెక్ట్ అనిపించింది. ప్రతి ఒక్కరికి ఉంటుంది మనసులో, నిజం చెప్పండి. మీ గుండె మీద చేసుకొని నేను అన్నది కరెక్టా కాదా, మీ మనసులో ఎప్పుడైనా ఒకసారి నేను ఈ టైంలో డ్యాన్స్ చేస్తే బాగుండేది, ఈ పాటకి లేకపోతే సాంగ్ పాడుంటే బాగుండేది అని చెప్పి ఏదో ఒక మనసులో మనకి ఇష్టం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక ఇష్టం ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది. సో మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉంటారు. బట్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి తప్పనిసరి ఉంటుంది ప్రతి ఒక్క మహిళలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అదే అనిపించింది, ఇంతమంది అసలు ఈ ఏజ్ లేదు, ఆ ఏజ్ లేదు, చిన్న పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలి వాళ్ళు 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వారికి కూడా అక్కడ వాళ్ళు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, అసలు ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు అనేది నేను చూసి షాక్ అయ్యాను అనమాట. సో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రతి అక్కడ ఏదైనా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇచ్చారండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు గిఫ్ట్ వచ్చింది కదా అందుకని చెప్పి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. గిఫ్ట్ ఏమొచ్చిందని వీడియో లాస్ట్లో కానీ ఎండింగ్లో కానీ ఉంటుంది, చూడండి. సో ఇప్పుడే మా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇదికి వెళ్తున్నామండి. హడావిడి అయిపోయింది, అలసిపోయినాం, చాలా అలసిపోయినాం. సొంతంగా ఆల్రెడీ తెలుసు ఉషా ఉషా అక్క, ఓ మై మమ్మీస్ వరల్డ్. మామ్ డైరీస్
ఇంకో చిన్న ఛానల్ ఆ ఈ మధ్య బ్లాగ్స్ ఓకే మామ్ డైరీస్ కొత్త ఛానల్ వస్తుంది సో ఇది మా ఛానల్ సో ఇంకో కొత్త మంది ఉన్నారు వచ్చిన క్యాడ్ చేస్తా ఏ లక్కీ డ్రా వచ్చింది కంగ్రాచులేషన్స్ ఈమకొచ్చి నా ఛానల్ అక్కడ కూడా వచ్చింది నాకు లక్కీ డ్రా నాకు కూడా వచ్చింది అందులో ఏముంది ఫ్లవర్ फ्लवर वाइदर की मर्ची ओके बाय बाय।